ఆ నియోజకవర్గంలో గడప గడపకు వెళుతున్న ఎమ్మెల్యేకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారా? అభివృద్ధి ఊసెత్తని ఎమ్మెల్యేను ప్రజలు నిలదీస్తున్నారా? ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యే చేయి తడపాల్సిందేనా? ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య వాటాలలో తేడాలొచ్చాయా? లెట్స్ వాచ్. చిత్తలపూడిలో వైసీపీ ఎమ్మెల్యే అక్రమాలు. పని చిన్నదైనా పెద్దదైనా ఎలిజా చేయి పడాల్సిందే. అందరకారికి దోచుకోవడం, అందరిది లాక్కోవడం. గడప గడపలో ఎలిజాకు నిలదీతలు. ఎమ్మెల్యే అవినీతిపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు. చింతలపూడి నియోజకవర్గం వైసీపీ దందాలకు సెటిల్మెంట్లకు క్యారాఫర్రస్ గా మారినట్లు టాక్ వినిపిస్తోంది. జీఎస్టీ కమిషనర్ గా పనిచేస్తూ 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఉన్నమట్ల ఎలిజా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు టీడీపీ కంచుకోటగా చింతలపూడి నియోజకవర్గం ఉండేది. 1983 నుంచి 1999 వరకు 5 సార్లు టీడీపీ తరపున పోటీ చేసి కోటగిరి విద్యాధర్రావు గెలుపొందారు. ఆ తర్వాత సామాజిక సమీకరణాల నేపథ్యంలో జనరల్ నియోజకవర్గంగా ఉన్న చింతలపూడి ఎస్సీ నియోజకవర్గంగా మారింది. 2014 మాజీ మంత్రి పీతల సుజాత టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2019 ఫ్యాన్ గాలిలో గెలిచిన ఎలిజా నియోజకవర్గం అభివృద్ధి మాట దేవుడెరుగు, ఎక్కడ రూపాయి వస్తుందో అక్కడ వాలిపోవడమే పనిగా పెట్టుకున్నారని నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ 4 ఏళ్ల కాలంలో కోట్లాది రూపాయలను వెనకేసినట్లు నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 100 కోట్లు దోచుకున్న వైసీపీ బాస్ జగన్ ను ఎమ్మెల్యే ఆదర్శంగా తీసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే ఎలిజకు ముడుపులు ఇవ్వాల్సిందేనని బహిరంగంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. జీఎస్టీ కమిషనర్ గా లంచాలు తీసుకోవడానికి అలవాటు పడ్డ ఎలిజా ఎమ్మెల్యే అయ్యాక కూడా అదే పంధా కొనసాగిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. నియోజకవర్గంలో చిన్న పని పెద్ద పని అని తేడా లేకుండా సర్పంచ్ల దగ్గర నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కాంట్రాక్ట్ల వరకు ఏ పని మొదలు పెట్టాలన్నా, అభివృద్ధి పనుల గ్రాంట్లు విడుదల చేయాలన్నా ఎమ్మెల్యేకి ఆయన వాటా ముట్టజెప్పాల్సిందేనట. ఎమ్మెల్యే చేతులు తడపకపోతే ఫైల్ మీద సంతకం కూడా పెట్టారని టాక్. దీంతో ఇటు అధికారులు అటు కాంట్రాక్టర్లే కాకుండా సొంత పార్టీ వాళ్లే ఎమ్మెల్యేకు ముడుపులు ఇవ్వలేక తలలు పట్టుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో 2 దళిత కుటుంబాలు గత 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్న సాగు భూమిని ఇళ్ల స్థలాల పేరుతో వారి దగ్గర నుంచి భూమిని ఎమ్మెల్యే ఎలిజా గుంజుకున్నారని బాధితులు ఆరోపించారు. పొలంలో టెంట్లు వేసుకుని పురుగుల మందుల డబ్బాలతో నిరసన చేపట్టారు. సొంత సామాజిక వర్గానికి చెందిన బాధితుల నుంచి భూమిని లాక్కోవడంతో ఆ సామాజిక వర్గం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దళితుల ఓట్లతో గెలిచి మాకే అన్యాయం చేస్తున్నారంటూ దళిత సంఘ నేతలు వాపోతున్నారు. ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా 4 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో అవినీతి తప్ప అభివృద్ధి ఊసే ఎత్తలేదని ప్రజలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చింతలపొడిలో సెటిల్మెంట్ల వ్యవహారంలో ఎంపీ కోటగిరి శ్రీధర్ కు ఎమ్మెల్యే ఎలిజాకు మధ్య పెద్ద యుద్దమే జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాలతో వైసీపీ 2 వర్గాలుగా చీలిపోయి ఎవరికిష్టమొచ్చినట్లు వారు దందాలు, సెటిల్మెంట్లు చేస్తూ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కోడి పంద్యాలు, పేకాట స్థావరాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ఎలిజా పెద్ద దందానే నడిపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ దందాలో వాటాల కోసం ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గం బాహాబాహికి దిగడం, ఈ పంచాయతీ అధిష్టానం వద్దకు చేరుకోవడంతో ఇరు వర్గాలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్న ఎమ్మెల్యే ఎలిజాపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. గడప గడపకు వెళ్తున్న ఎలిజాకు స్థానికులు చుక్కలు చూపిస్తున్నారట. ఎమ్మెల్యేగా మా గ్రామంలో ఏం అభివృద్ధి చేశావు, మాకిచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రజలను నిలదీస్తూ ఉండడంతో బిక్కుబిక్కుమంటూ తిరిగే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే సన్నిహితులు చర్చించుకుంటున్నారు. గడప గడపకు కార్యక్రమం చేయకపోతే జగన్ తిడతారు, అలానే గడప గడపకు వెళ్తే ఎదురవుతున్న ప్రజల నిలదీతలతో ఎట్లా సచ్చేది అంటూ అనుచరుల వద్ద స్వయంగా ఎమ్మెల్యేనే తమ బాధను వెళ్లగక్కినట్లు సమాచారం.
ఎమ్మెల్యే ఎలిజా అవినీతి, సెటిల్మెంట్లు, సామాన్య ప్రజలపై అక్రమ కేసులు, వేధింపులతో విసిగిపోయిన నియోజకవర్గ ప్రజలు టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ తరపున ఎవరిని నిలబెట్టినా విజయం నల్లేరుపై నరకేనని క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తోంది.